Hi friends, welcome back to Hi Sowji Loves. Iroju vachesi manam oka emmi chutney mango chutney cheyabothunnamandi. Daniki kavalsina padarthalu chudandi. Oka maavadikaya anamata pullaga undandi. Endu mirchi chudandi. Endu mirchi ni nenu oka half an hour munde neelallo nanabettanandi. Ila mettaga ayipovali. Ippudu process chuddamandi. Ila chudandi neellu raakunda endu mirchi ni variki mana kaaraniki saripoonu teeskoni rotlo vesukovalandi. దీంట్లోనే వచ్చేసి ఒక 6-7 ఎల్లిపాయ రెమ్మలు అలాగనే రాళ్ళు పండి సరిపోను మనకి ఈ మిర్చి దంచడం కోసం ఇప్పుడు దంచుదాం చూడండి ఇలా దంచుకోవాలన్నమాట చూడండి ఇలా మెత్తగా దంచుకున్నాను అన్నమాట ఇలా అచ్చపచ్చగా ఉంటది ఇప్పుడు ఏం చేయండి అంటే మీకు ఏమన్నా కొంచెం కారం ఎక్కువైంది అనుకుంటే పక్కన పెట్టేసుకోండి తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట అదొక టిప్పు ఇప్పుడు వచ్చేసి మనం మామిడికాయ ముక్కలు యాడ్ చేసి దంచుకోవాలండి చూడండి మామిడికాయ ముక్కలు ఇలా కొంచెం మెరిగిన తర్వాత మనము ఉల్లిపాయ యాడ్ చేస్తున్నాం చూడండి ఒక చిన్న సైజు ఉల్లిపాయ అన్నమాట ఇది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదండి అలానే ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేద్దామండి ఇలా కొంచెం పసుపు యాడ్ చేసి కొంచెం అచ్చపచ్చగా దంచాలండి చూడండి ఇలా మెదిగితే మనకి సరిపోద్ది అన్నమాట ఇప్పుడు పోపు పెడదామండి ఇలా పోపుకి ఆయిల్ పెట్టేసానండి ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చిలు వేద్దాము ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి ఇలా ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత పోపు గింజలు యాడ్ చేస్తున్నానండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎండుమిర్చి తోటి మామిడికాయ చట్నీ మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో ఇలా అసలు ఒకసారి ట్రై చేయండి మీరు చూడండి ఇలా పోపు అయితే రెడీ అయిపోయింది మనం ఇప్పుడు రోట్లో నూరు పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని జస్ట్ ఇలా వేసి ఆ పోపు ఫ్లేవర్ మొత్తం మ్యాంగో చట్నీకి పట్టేలాగా చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి చూడండి స్టవ్ ఆఫ్ చేసేసాను చూడండి ఎలా వచ్చిందో మ్యాంగో చట్నీ ఇదండి ఈ రోజు వచ్చేసి వీడియో మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్